హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ సుష్మాస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ ఈరోజు వీడియోలో ఎంతో టేస్టీగా ఉండే ఆలూ పరాటాను ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను ఇక్కడ ఈ వీడియోలో చూపించినట్లుగా కొన్ని టిప్స్ ఫాలో అవుతూ చేస్తే ఆలూ పరాటాను చాలా సింపుల్గా చేసుకోవచ్చు అలాగే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు ఇవి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా కానీ లంచ్ బాక్స్లో కానీ నైట్ డిన్నర్గా కానీ తీసుకోవచ్చు దానికోసం ఒక బౌల్లోకి రెండు కప్స్ గోధుమ పిండిని తీసుకోవాలి అందులో రుచికి సరిపడా సాల్ట్ ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని కలుపుకోవాలి ఈ పిందలోకి కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేస్తూ పిండిని సాఫ్ట్గా కలుపుకోవాలి ఈ పరాటాలు అనేది మనం కలుపుకునే పిండిలోనే ఉంటుంది సో పిండిని మరి చపాతి పిండిలా గట్టిగా కాకుండా కొద్దిగా సాఫ్ట్గా క్రాక్స్ లేకుండా చాలా ఎక్కువసేపు కలుపుకోవాలి చూడండి ఇక్కడ చూపిస్తున్నట్టుగా ఇంత సాఫ్ట్గా కలుపుకొని మూత పెట్టేసి ఒక పది పదిహేను నిమిషాలు పక్కన పెట్టుకోవాలి స్టఫింగ్ కోసం ఒక నాలుగు మీడియం సైజు ఆలును తీసుకొని ఉడికించుకొని పైన పీల్ ఆఫ్ చేసి తీసుకోవాలి ఈ ఉడికించిన ఆలును గ్రేట్ చేసుకోవచ్చు లేదంటే ఇలా మ్యాషర్ ఉంటే కనుక మొత్తం మ్యాష్ చేసుకోవాలి ఎక్కడా కూడా ఆలు పీసెస్ ఉండకూడదు మొత్తం ఫైన్గా మ్యాష్ చేసుకొని తీసుకోవాలి ఆలు పీసెస్ ఉంటే కనుక మనం పరాటా చేస్తున్నప్పుడు బయటకు వచ్చేస్తాయి సో ఇలా మెత్తగా మ్యాష్ చేసుకొని తీసుకోవాలి ఇప్పుడు ఇందులోకి వన్ టీ స్పూన్ కారం టేస్ట్కి సరిపడా ఉప్పు వన్ టీ స్పూన్ ధనియాల పొడి పావు టీ స్పూన్ పసుపు ఒక పచ్చిమిర్చిని సన్నగా తరుక్కొని వేసుకోవాలి ఒక మీడియం సైజు ఉల్లిపాయను ఇలా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి కొద్దిగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కొద్దిగా కసూరు మేతి వేసుకోవాలి సగం నిమ్మకాయ రసం వేసుకోవాలి లేదంటే ఆమ్చూర్ పౌడర్ కూడా వేసుకోవచ్చు అలాగే మీకు నచ్చితే కనుక కొద్దిగా చాట్ మసాలా కూడా వేసుకోవచ్చు ఇప్పుడు ఇదంతా కూడా ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా అంతా బాగా కలిసేలాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు బాల్స్ లాగా తయారు చేసుకొని తీసుకోవాలి మనం చేసుకునే ఆలు పరాటాను బట్టి పెద్దగా చిన్నగా ఇలా బాల్స్ తయారు చేసుకొని తీసుకోవాలి ఇలా మొత్తం బాల్స్ని తయారు చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మనము ముందుగానే కలిపి పెట్టుకున్న పిండిని తీసుకొని ఒకసారి మళ్ళీ బాగా కలుపుకోవాలి చూడండి పిండి అయితే చాలా సాఫ్ట్గా ఉంది ఇప్పుడు ఇందులో నుంచి కొద్దిగా పిండిని తీసుకోవాలి మనం ఆలు స్టఫింగ్ ఎంతైతే తీసుకుంటామో దానికన్నా కొద్దిగా తక్కువ సైజులో ఈ పిండిని తీసుకోవాలి లేదా ఈక్వల్ సైజ్లో అయినా తీసుకోవచ్చు ఇప్పుడు ఈ పిండిని ఇలా వేళ్లతోనే కొద్దిగా వెడల్పుగా చేసుకోవాలి ఇలా ప్రెస్ చేసుకుంటూ కొద్దిగా వెడల్పుగా చేసుకొని ఇప్పుడు మనం తయారు చేసి పెట్టుకున్న ఆలు బాల్స్ని ఇందులో పెట్టుకోవాలి చుట్టూ అంచులను ఇలా క్లోజ్ చేసుకోవాలి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా క్లోజ్ చేసుకొని తీసుకోవాలి ఇలా చేసుకున్న తర్వాత అన్ని బాల్స్ని కూడా ఇలాగే చేసి తీసుకోవాలి ఇప్పుడు పరాటా చేయడం కోసం కొద్దిగా పొడిపిండిని చల్లుకొని చపాతి కర్ర తీసుకొని నెమ్మదిగా రోల్ చేసుకోవాలి మధ్యలో నుండి కాకుండా ఇలా సైడ్స్ నుంచి నెమ్మదిగా రోల్ చేసుకోవాలి గట్టిగా రోల్ చేస్తే కనుక లోపల ఉన్న స్టఫింగ్ బయటకు వస్తుంది సో ఇలా నెమ్మదిగా పరాటాను చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ పైన పెనం పెట్టుకొని బాగా హీట్ చేసుకోవాలి ఇది వేడెక్కిన తర్వాత ఈ పరాటాను వేసుకొని రెండు వైపులా కొద్దిగా కాల్చుకోవాలి రెండు వైపులా కొద్దిగా కాలిన తర్వాత ఇప్పుడు కొద్దిగా ఆయిల్ వేసుకొని కాల్చుకోవాలి ఇక్కడ ఆయిల్కు బదులుగా బటర్ని కానీ నెయ్యిని కానీ వేసుకొని చేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటాయి ఇలా రెండు వైపులా కొద్దిగా ఆయిల్ వేసుకొని కాల్చుకొని తీసుకోవాలి ఇలాగే అన్ని పరాటాలు చేసుకోవాలి ఈ ఆలు పరాటాలు పిల్లల లంచ్ బాక్స్లోకి పెట్టి కొద్దిగా టమాటా కెచప్ పెడితే కనుక బాక్స్ మొత్తం ఇట్టే ఖాళీ అయిపోతుంది ఈ పరాటాలు తినడానికి సపరేట్గా కర్రీ అవసరం లేదు ఇలా డైరెక్ట్గా ఆలు పరాటానే తినచ్చు లేదా పెరుగుతో కానీ టమాటా కెచప్తో కానీ తింటే చాలా బాగుంటుంది చాలా ఈజీగా టేస్టీగా ఆలు పరాటాను ఎలా తయారు చేసుకోవాలో చూసారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్ థ్యాంక్ యూ